బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ హౌ ఐ విల్ మేనేజ్ మై డే అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ అయితే మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అసలు మార్నింగ్ లేచిన తర్వాత నేను చేసే థింగ్స్ ఏంటి అని, నేను తినే ఫుడ్ ఏంటి, ఇలా కొంచెం కొంచెం అయితే షేర్ చేసుకుంటాను. ఇన్ డీటెయిల్గా కంప్లీట్గా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా, సో ఈసారి కూడా తప్పకుండా ఆ బ్లాగ్ తొందరలోనే షేర్ చేస్తాను మీకు. అండ్ ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. అలాగే తప్పకుండా వీడియో అంతటిని కూడా చూసి ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మార్నింగ్ విషయానికి వస్తే నేనైతే లేచాను. మా హస్బెండ్ అయితే నేను లేచేసరికి తను మంచిగా మొత్తం లైక్ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట డ్యూటీకి. అంటే బికాజ్ ఇంకా పడుకుంటాం కాబట్టి లేపరు, మ్యాక్సిమం నన్ను అయితే డిస్టర్బ్ చేయరనమాట టోషిత్ కోసం. ఎందుకంటే వాడు ఒక్కోసారి లేట్గా పడుకుంటాడు, ఒక్కోసారి తొందరగా పడుకుంటాడు కాబట్టి నాకైతే పెద్ద డిస్టర్బ్ చేయరు. ఒక్కోసారి నేను లేచిన తర్వాత పూజ చేసుకుంటారు, ఒక్కోసారి నేను లేవకముందే పూజ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే నేను లేవకముందే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. నాకైతే మేడ్ ఉన్నారు అండ్ మార్నింగ్ వచ్చి హౌస్ క్లీన్ చేసేసి గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల తనైతే మార్నింగ్ జస్ట్ లేచి మంచిగా హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆల్రెడీ దీపం అన్నీ కూడా పెట్టేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోషిత్ వచ్చేసి నిద్రపోతున్నాను, ఇంకా నిద్ర లేవలేదు. నేనైతే లేచి జస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యాను. ఈ లోపు కిచెన్లో కొన్ని కొన్ని చేయాల్సిన థింగ్స్ అన్నీ కూడా చేస్తున్నాను. అండ్ లాస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి నేను చేసే థింగ్స్ ఏంటంటే, లాస్ట్ ప్రెగ్నెన్సీలో లిటరలీ బిల్కుల్ అసలు పని చేయలేదన్నమాట. అసలు ఏ పని, వంట పని కానీ లేదంటే ఏ పని కూడా చాలా ఆరామ్సే కూర్చున్నాను, ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ కదా కొంచెం చాలా ఇయర్స్ తర్వాత కూడా రావడం వల్ల నేనైతే అప్పుడు కొంచెం బాగా కేర్ తీసుకున్నాను అనమాట. ఈసారి లేదా అంటే కాదు, కావాలని నాకు నేనుగా అన్ని పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి అయితే ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా నేను కిచెన్లో నా వర్క్తో స్టార్ట్ చేసింది ఎలా డే అనేది చూపిస్తాను. అండ్ లైట్స్ గెటింగ్ టు ద కిచెన్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మా హస్బెండ్. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మూడు పొయ్యిల మీద కూడా నేను పెట్టాను. ఏంటంటే ఒకటి టీ పెట్టుకున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి పాలు కాస్తున్నాను, అలాగే టోషిత్ బాబుకి వాటర్ బాయిల్ చేస్తున్నాను. సో ఈ త్రీ థింగ్స్ లైక్ మల్టీ టాస్కింగ్ లాగా రన్ అవుతున్నాయి అన్ని. అండ్ దాంతోపాటు ఇంకో సైడ్ వచ్చేసి నేను గోరుచిక్కుల్లో ఒలుచుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నైటే సగం ఒలిచిపెట్టాను, ఇంకొన్ని ఉన్నాయి అవి ఒలిచేస్తున్నాను. నైట్ ఎందుకు వల్లేదంటే అప్పుడు టోషిత్ వీటితో ఆడేస్తున్నాడు బాగా, ఇవన్నీ కింద మీద వేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నైట్ నేను పక్కా పెట్టేశాను. అందుకోసం ఇంకొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా ఒలిచేసుకుంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి టైం అయితే సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒలుచుకుంటున్నాను అనమాట. ఈరోజు లంచ్లో మ్యాక్సిమం ఇదే ఉండబోతుంది మాకు. నేను మోస్ట్లీ ఏంటంటే మార్నింగ్ టైమ్స్ టీ తాగిన, అంటే నా మెంటాలిటీ బట్టి ఒకసారి టీ తాగుతాను ఒకసారి తాగను కూడా. సో మార్నింగ్ టైం టీస్ తాగినా ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా మిల్క్ తాగుతున్నాను అనమాట. యూజువల్లీ ప్రోటీన్ పౌడర్స్ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు, నాకు అవి ఇష్టం ఉండదు ఎక్కువ కూడా. కావలసి ప్రోటీన్కి రిలేటెడ్ ఫుడ్ తింటాను కానీ నేనైతే అవి తాగను అని చెప్పేసి మేడం ముందుగానే నేనైతే చెప్పేసుకున్నాను అనమాట. బికాజ్ లాస్ట్ టైం నేను తాగినప్పుడు నాకు అవి అంత పడలేదు, అందుకోసం నేను అవైతే తాగినని ముందుగానే చెప్పేశాను అనమాట. సో ఇక్కడైతే మనకి వేడి వేడి అల్లం టీ అయితే రెడీ అయిపోతుంది. బయట అయితే లైట్గా కూల్గా ఉంది, ఈరోజు వర్షం లేదు, మిడ్ నైట్ వర్షంస్ ఎక్కువ పడుతున్నాయి కదా మనకి. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేయాల్సిన పని, ఆల్రెడీ నేనైతే ఇక్కడ టిఫిన్ కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నా మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ రన్ అవుతున్నాయి, ఏం చేయాలన్నది ఇంకా కొంచెం డిసైడ్ అవ్వాలి. కానీ ఈ లోపల అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది మనం ఏంటి ఇవన్నీ వేసుకుని లేపు, కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా నేను పీల్ చేసుకోవాలన్నమాట. సో నేను తినే డ్రై ఫ్రూట్స్ ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. సో చూసింది ఇక్కడ చూస్తే మీకు బాదం అండ్ పల్లీలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో పల్లీలు చాలా రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది, తప్పకుండా ప్రెగ్నెన్సీలో యాడ్ చేసుకోండి. లైక్ ఇదంతా కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే ఈ విధంగా పీల్ చేసుకొని తింటాను. పల్లీలు ఏం పీల్ చేయట్లేదు, ఓన్లీ బాదం. బాదం ఒకసారి పీల్ చేయకుండా కూడా తింటాను అనమాట. అండ్ దీంతోపాటు నేను వాల్నట్స్ కూడా యాక్చువల్లీ మొన్నటిదాకా ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ దాకా నేనైతే నానబెట్టుకునేదాన్ని.
రీసెంట్గా అవి కూడా స్టాప్ చేసేసి అవి కొంచెం పచ్చిగానే తింటేనే నాకు నచ్చుతున్నాయి, అంటే నాన పెడుతుంటే నచ్చట్లే అనమాట. అందుకోసం నేనైతే ప్రస్తుతానికి మార్నింగ్ ఇవి తీసుకుంటున్నాను. మళ్ళీ నేను 11 ఆ టైంకి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను, అవి ఏంటి అప్పుడు చూపిస్తాను, లైక్ 5 డేట్స్ ఇలా కొన్ని ఉన్నాయి, సో అప్పుడు ప్రాపర్గా మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫుల్ వాటర్ తాగేసి అట్లీస్ట్ ఒక 2 గ్లాసెస్ నుంచి 1.5 గ్లాస్ దాకా వాటర్ తాగుతాను. తాగిన తర్వాత ఇవన్నీ కూడా తినేస్తాను. ఇవన్నీ తిన్న తర్వాత ఒక 1/2 అవర్ అలా అయ్యాక, హలో, సో ఈ మధ్యలో ఏమేమి జరిగాయో చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను అది షూట్ చేయలేదు, మీకు చెప్పినట్టుగా కెమెరాలో ఛార్జ్ అయిపోవడం వల్ల నేను ఛార్జింగ్ అయితే పెట్టాను. సో టోషిత్ బాబు అయితే నిద్ర లేచాడు, వాళ్ళు లేచినాక ఎస్ వస్తున్నాను, ఒక్క నిమిషం టోషిత్. వాడికి వచ్చేసి బ్రషింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈలోపు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను ఏం చేస్తానో చూపిస్తాను. యాక్చువల్లీ వాడికి బ్రషింగ్ అయిపోయిన వెంటనే స్నానం కూడా చేయించేస్తాను, బికాజ్ మళ్ళా ఒక్కసారి పెండింగ్ పడితే చాలా టైం పట్టేస్తుంది అన్న ఉద్దేశంతో. ఓ అయ్యో, మళ్ళీ టోషి చూడండి ఏం చేశాను, చూడండి బిందులో మొత్తం. ఒరే నీ ఒక్క నిమిషం, వాడికి దొరుకుతున్నాయని చెప్పేసి నేను నైటే పక్క పెట్టాను, మొత్తానికి ఇప్పుడు లేచి చేస్తాడనమాట వాడి పని. అండ్ ఈరోజు ఇంకా వేణిలు టోషిత్ లేచేసరికి ఈరోజు పెట్టలేదనమాట స్నానానికి, దానివల్ల కొంచెం డిలే అయిపోయింది. ఇంకా వాడికి స్నానం ఒకటి పెండింగ్ ఉంది, కానీ వాడికి ఆకలేసేస్తుంది, అందుకోసం ఫాస్ట్ అయితే ఫస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేసేసాను. ఏం ప్రిపేర్ చేశాను అని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట. మంచిగా జీడిపప్పు అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన, దీంట్లో యాడ్ చేయాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్కి సేమియా ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు, చాలా అంటే తింటారు కానీ ఇష్టంగా తినదు, అందుకోసం తను ఉన్నప్పుడు చాలా వరకు చేయను. కానీ ఈరోజు ఎందుకు చేశానంటే, నేను మీతో అక్కడ మాట్లాడదామంటే అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పుడే జస్ట్ వాటర్ అంతా కూడా పట్టాను, సౌండ్ అంతా వచ్చేస్తుంది, మేబీ అది డిస్టర్బెన్స్ వచ్చిందో ఏంటో మరి నాకు తెలియదు ప్రీవియస్ క్లిప్పింగ్లో. సో సేమియా ఉప్మా కోసం చెప్తున్నాను కదా, యాక్చువల్లీ మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు, సుజీర ఉప్మా చేసేద్దామని చెప్పేసి జీడిపప్పు అనేది వేపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు లక్కీగా కాల్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రావడానికి కుదరట్లేదు, నేను బయట చేసేస్తాను మీరు చేసేయండి అన్నారు. సో తను ఎలాగో రారు కదా, సేమియా ఉప్మా అంటే టోషిత్ కూడా చాలా ఇష్టం, సరే అని చెప్పేసి మా ఇద్దరి కోసం జీడిపప్పు సేమియా ఉప్మా చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి వాడు ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోగానే వాడికి ఇంకా నేను బాతింగ్ చేయించాలి, అండ్ తర్వాత నేను చేయాలి. నేను చూసారా ఎంత అంటే, ఒకప్పుడు స్నానం చేస్తే తినేదాన్ని, ఇప్పుడు అన్నీ పోయి అనమాట, తిన్న తర్వాత స్నానం అనమాట, అలా అయిపోతుంది. ఒక్కోసారి బిఫోర్ చేస్తాను, ఒక్కోసారి ఆఫ్టర్ చేస్తాను, తప్పదు. అండ్ ఈరోజు హెడ్ బాత్ చేసేది ఉంది, నైట్ మంచిగా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను హెయిర్ అంతా కూడా, అందుకోసం ఇప్పుడైతే హెడ్ బాత్ చేసే పని కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఐ థింక్ మన సేమియా ఉప్మా అయిపోగానే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అనేది తినేసేయాలి. ఇప్పటికే కొంచెం అటు ఇటు లేట్ అయింది. ఈలోపు మంగ తండ్రి మొత్తం చిక్కుడుకాయలన్నీ అవి టోషి పాడు చేసేస్తే మళ్ళీ మనకే ఉండదు, ఆమె ఉండదు. స్టాప్.
సో యాక్చువల్లీ మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే ముందే నా కోసం జ్యూస్ తీసి పెట్టారంట. నాకు తెలియదు, జస్ట్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. సో వెంటనే తీసుకొని తాగుతున్నాను. అండ్ ఇప్పుడైతే జ్యూస్ తాగేసాక వంట మొదలు పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను గోజుకిడికాయ కర్రీ వండుతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేద్దాం. ఈలోపు ఉల్లిపాయలు అయిపోతున్నాయి కదా, దీనికన్నా ముందు ప్రాసెస్ ఒకటి చేశాను. అదేంటంటే గోర్చిక్కడికాయని ఉడకబెట్టుకున్నాను. లైక్ ఎలా అంటే ఒక కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాను అనమాట. దీంట్లో అప్పుడు లైట్గా సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చాక వాటర్ అనేది డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కూడా వేగాక నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను. సో కొంచెం వేగాక నేను ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒకే ఒక్క టొమాటో కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. సో టొమాటో కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోచిపిరకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇవి యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒకే ఒక నిమిషం ఫ్రై అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ యాడ్ చేద్దాం ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక బుల్లి బుజ్జి కుక్కర్లో వండుతున్నాను. ఈ కర్రీ మ్యాక్సిమం చిన్న గిన్నెలో వండుకుంటే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నమాట. సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇవి బాయిల్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే మరీ అంత ఎక్కువ యాడ్ చేయలేదు బాయిల్ చేసిన, అందుకే ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. అలాగే కారం. ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం, అంతే మరీ ఎక్కువ కాదు. యాక్చువల్లీ దీంట్లోకి వాటర్ అవసరం లేదు, వేయాలి అనుకుంటే జస్ట్ ఇంత చూస్తున్నారు కదా, చాలా చాలా తక్కువ లైట్గా జల్లినట్టు వస్తే సరిపోతుంది. ఒక్క 2 మినిట్స్ ఇలా పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేస్తే మన కర్రీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. బికాస్ నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి యాడ్ చేస్తున్నాను, లేకపోతే అవసరమే లేదు. ఫైనలీ మన యమ్మీ యమ్మీ గోజుకుక్కర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ తిని లిటరల్లీ నేను 1 ఇయర్ అయింది. సో మన గోజుకుక్కర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక బుజ్జి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇంకో రెసిపీ ఉంది, చేసే రెసిపీ. ఈలోపు నేనైతే డేట్స్ అండ్ అంజీర్ అయితే తింటున్నాను. బికాస్ ఇంత జ్యూస్ తాగినని కొంచెం టైం తీసుకున్నాను. సో ఇన్ని వేసేసుకున్నాను కానీ తింటానో లేదో తెలియదు. బికాస్ అన్నీ ఓవర్ స్వీట్ కదా, చాలా కష్టం. మనం స్వీట్ అసలు ముట్టుకోము, అలాంటిది ఇంత ఓవర్ స్వీట్ తినాలంటే కష్టమే. అండ్ ఎనీవే ఇంకోటి ఏం తెలుసా నేను చేసేది దాంట్లోకి, అది ముద్దగా ఉంది కాబట్టి కర్రీ. పచ్చిపులుసు అయితే చేసుకోబోతున్నాను, నాకు చాలా ఇష్టం పచ్చిపులుసు, అది కూడా తెలంగాణ స్టైల్లో చేసుకుంటాను. అండ్ ఇంక ఇప్పుడైతే అది చేసేసుకుంటున్నా, వాళ్ళ రెసిపీ ఏం చూపించట్లేదు మీకు. సో దానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ పచ్చిపులుసు కోసం పచ్చిమిర్చి ఇవన్నీ కాల్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కాలుస్తాను. నా దగ్గర పుల్కా గ్రిల్లర్ ఉందన్నమాట, సో దాని మీద పెట్టేసుకొని ఈ విధంగా కాల్చేస్తున్నాను అన్నమాట. సో ఈ రెసిపీ ఏం చెప్పట్లేదు, జస్ట్ క్యాజువల్గా ముందు నార్మల్ ప్రాసెస్ చెప్తున్నాను అంతే. ఓకే డన్. ఈ అయ్యాక ఎండుమిర్చి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకుంటాను. ఇక్కడైతే మంచిగా పచ్చిపులుసు అయితే చేసేసుకున్నాను. స్పైసీగా కర్రీలో చాలా బాగుంటుంది. సో ఈరోజు లంచ్ వరకు అయితే సింపుల్గా గోచిక్కుడికాయ అండ్ దాంతోపాటు పచ్చిపులుసు చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవి చేసేసుకొని కాసేపు అలాగ రిలాక్స్ అయ్యాను. ఒక్కోసారి నాప్ వేస్తాను, ఒకసారి వేయను. సో లేచిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి అవన్నీ మార్నింగే నానపెట్టి ఉంచాను ఇడ్లీ కోసం. ఈరోజు నైట్కి ఇడ్లీ చేద్దామన్న ఉద్దేశంతో ఇడ్లీ పిండి నానబెట్టుకున్నాను.
సో ఫస్ట్ అయితే పప్పు అంతా కూడా నీట్గా గ్రైండ్ చేసుకుని దాని తర్వాత రవ్వ ఉంటుంది కదా, సో అది వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఇక్కడ అదే అనమాట కలుపుతున్నాను, నవ్వితో మాట్లాడుతూ కలుపుతున్నాను. అండ్ ఈరోజు నైట్కి వచ్చేసి ఇదే టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. యూజువల్లీ ఏంటంటే నేను పిండి ముందు రోజే ఈ విధంగా కలిపేసుకొని నెక్స్ట్ డే మాత్రమే చేసుకుంటాను, కాకపోతే ఈరోజు ఏంటంటే ఇంకా నైట్కి ఈరోజు టిఫిన్ ఆప్షన్ ఏం లేదు, సో సరే ఇదే చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది చూసారా ఇడ్లీ పాత్ర, ఇక్కడ నేను లోకల్లో తీసుకున్నాను, చాలా బాగుంది, ఇడ్లీలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట. అంతకుముందు మా ఇంట్లో ఇడ్లీలు చాలా చాలా తక్కువ చేసేవాళ్ళం, రోషిత్ వచ్చాక ఇడ్లీ చేస్తున్నాను కానీ అంతకుముందు అయితే ఎక్కువ ఇడ్లీ పిండి వేసామంటే మినపట్టే ఎక్కువ వేసుకునే వాళ్ళం. ఇప్పుడు రోషిత్ కూడా మినపట్టే ఎక్కువ ఇష్టం కానీ ఇంకా మాకు కదా కొంచెం సింపుల్గా వేడివేడిగా ఇడ్లీ చేసుకుని ఈ విధంగా పచ్చెనపప్పు పుట్నాలు వీటన్నిటితో చట్నీ చేసుకున్నాను. హ్యాపీగా వేడి ఇడ్లీ విత్ ఫుల్గా చట్నీ వేసుకొని మంచిగా కుమ్మేసాం అనమాట. సో ఇది నా ఫుల్ డే బ్లాగ్. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ.